రోజు టిఆర్ఎస్ నాయకులు ఒక ఎంపీ ధర్మపురి అరవింద్ గారిని ఇష్టం వచ్చిన భాషలో విమర్శించడం జరిగింది. దుబ్బాక ఎలక్షన్లో భాగంగా హరీష్ రావును ఒక పాత బస్టాండ్ చూపించుకుంటూ అక్కడికి చర్చకు రమ్మని చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఒక ఎంపీ ఎమ్మెల్యేని విమర్శించడంలో ఒక లెక్క ఉంది. మరి ఆ విమర్శల్లో భాగంగా ఈరోజు టీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ స్థాయిలో ఉన్న నాయకులు ఒక ఎంపీని విమర్శించడం, అది కూడా ఒక ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో వల్గర్ లాంగ్వేజ్లో విమర్శించడం జరిగింది. మరి దానికోసం మేము ఫేస్బుక్లోనే మరి ఏం ఇట్లా పద్ధతి కాదని మేము చెప్పడం జరిగింది. దాంతో ఈరోజు రామదాస్ చౌరాస్తాలో చర్చకు రమ్మని చెప్పి కూడా వాళ్ళే పిలవడం జరిగింది. మరి మేము అక్కడికి వచ్చినాము, 10 గంటలకు వచ్చినాము, వచ్చినాక కూడా రాలేరు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని బలవంతంగా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు మల్లికార్జున్ గారు కానీ జీవన్ గారు కానీ మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ స్థాయి ఏంది, వాళ్ళు ముందు పార్టీలో మాయం పడినది నేర్చుకున్న రాజకీయం మరి ఈరోజు మా పార్టీలోకి వెళ్ళి మా పార్టీని విమర్శించడం ఎంతవరకు సమంజసమని నేను బీజేపీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. మీ రాజకీయ భవిష్యత్తు మీ లాంగ్వేజ్ వాడితే మీ భవిష్యత్ రాను నేలమట్టం కాబోతుందని నేను హెచ్చరిస్తున్నా, మా బీజేపీ పార్టీ ద్వారా హెచ్చరిస్తున్నాను. ఈరోజు దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందనేటువంటి అక్కస్సుతోని ఈ తెలంగాణ రాష్ట్ర సమితికి చెందినటువంటి చిన్న నాయకులు ఒక సీఎం కూతురైనటువంటి కవిత గారిని నిజామాబాద్ ఎంపీ పార్లమెంట్ సీట్ నుండి పంపించినటువంటి ఈ బీజేపీ నేత ధర్మపురి అరవింద్ గారిని విమర్శించడం మీ రాజకీయ నీచ స్థితికి నిదర్శనం. మెదక్ పట్టణంలో ఉన్నటువంటి ఈ రోడ్లు కానీ, మెదక్లో ఉన్నటువంటి బస్ డిపోలు కానీ, ప్రతి ఒక్క మార్కెట్ను కానీ చూస్తే మీరు ఇక్కడ అభివృద్ధి చేసేటువంటిది పక్కన పెట్టి ఎక్కడో దుబ్బాకలో ఉన్నటువంటి అసెంబ్లీ సీటు కోసం మీరు ఈరోజు పదవి కోసం పంపర్లాడుతున్నటువంటి మన ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి గారు, మీరు ముందు మెదక్ వచ్చి మెదక్ పట్టణాన్ని, మెదక్ అసెంబ్లీ శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతున్నాం. మరియు మల్లికార్జున్ గౌడ్ గారు, మీరు ఆల్రెడీ చైర్మన్ చేసిరు, చైర్మన్ నుంచి మీ స్థాయిని దించి వైస్ చైర్మన్ చేసిరు, మీ స్థాయికి తగ్గట్టు మాట్లాడితే మీకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే కనుమరుగైపోయేటటువంటి అవకాశం ఉంది. జై బీజేపీ.